ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖుల పాత్రలను ఆధారంగా చేసుకుని రాంగోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను టార్గెట్ చేస్తూ సెటైరికల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అసలు ఈ సినిమా విడుదలవుతుందో లేదో అనే ఉత్కంఠ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది. మొత్తానికి గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఆధారంగా చేసుకుని ఓ కల్పిత కథను తెరపై చూపించారు దర్శకుడు సిద్ధార్థ తాతూల్. ప్రీ ఇంటర్వెల్ వరకు మనకు తెలిసిన కథనే సెటైరికల్గా ఎంటర్టైనింగ్గా చూపించారు. తెలిసిన కథే అయినా ఆ క్యారెక్టర్లతో పండించిన ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్లో దయనేని రమా హత్యతో కథ మలుపు తిరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ప్రేక్షకుడిలో పెరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర క్రియేట్ చేసిన ఆసక్తిని దర్శకుడు సెకండ్ హాఫ్లో కొనసాగించలేకపోయారు. తెలిసిన కథను బాగానే తెరకెక్కించారు కానీ కల్పిత కథను సరిగా అల్లలేకపోయారు. సెకండ్ హాఫ్లో వచ్చే సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి. అయితే మధ్యలో పీపీ జాల్ను రంగంలోకి దించి నవ్వించే ప్రయత్నం చేశారు. కథను దయనేని రమ చుట్టూ తిప్పినా చివరికి వచ్చేసరికి ఆ హత్య ఎవరు చేయించారనే విషయం మాత్రం చెప్పలేదు. అది ఒక రాజకీయ హత్యగానే చూపించారు. దాని చుట్టూ తిరిగిన రాజకీయాన్ని మాత్రమే సినిమాగా చూపించారు. మనసేన పార్టీ అధినేత ప్రణయ్ కళ్యాణ్ పాత్రను మాత్రం కేవలం సెటర్ వేయడానికి మాత్రమే పెట్టినట్టుంది. కథలో ఆయన్ని పెద్దగా ఇన్వాల్వ్ చేయలేదు. అప్పుడప్పుడు కనిపిస్తూ 2-3 డైలాగులు చెప్పి వెళ్ళిపోయారు. బ్రహ్మానందం పాత్ర అయితే ఒకే ఒక్క డైలాగ్ ఇచ్చారు. అది కూడా సినిమా ఆఖర్లో. స్పీకర్ పమ్మినేనుగా ఆలీ అదరగొట్టారు, బాగా నవ్వించారు. పీపీజాల్ పాత్రలో రాము తన విశ్వరూపం చూపించాడు. ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో బాగా కుదిరింది. ధనరాజ్, కత్తి మహేష్, స్వప్న తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మొత్తంగా చూసుకుంటే వివాదాస్పద కంటెంట్తో కూడిన ఒక సెటరికల్ ఎంటర్టైన్ను రాంగోపాల్ వర్మ అండ్ కో తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ సినిమా ద్వారా ఒక నీతిని కూడా తెలియజేశారు వర్మ. రాజకీయాల్లో అయినా, మీడియాలో అయినా, సినిమాల్లో అయినా ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని వర్మ స్వయంగా చెప్పిన మాటలతో సినిమాకు శుభం కార్డు వేశారు.